మెగాస్టార్ చిరంజీవి గారి మ్యాగ్నానిమిటీకి ఎన్నెన్నో ఎన్నెన్నో నిదర్శనాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం. చిరంజీవి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి నేను చేయగలిగింది ఏమైనా ఉందా అని తన హృదయాన్ని పదే పదే తడిమి చూసుకున్నటువంటి వ్యక్తి. కార్మికులకు ఏ చిన్న మంచి జరిగినా ఏ చిన్న మేలు జరిగినా చాలు అనేటువంటి దృక్పథంతో ఆ రోజున ఇల్లింది ఒక డయాగ్నాస్టిక్ సెంటర్ ఓపెనింగ్కి గౌరవ ఉపరాష్ట్రపతి గారి సమక్షంలో ఆ కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళి తక్కిన ఆయన మధ్యలో ఈ ఆలోచన రావటం, ఒక ఆలోచన రావటమే సరికాదు, వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే, ఈ కార్డ్స్ మనం చూసాం, ఈ పర్మనెంట్ లైవ్ కార్డ్స్, ఆ కార్డుకు కూడా ఒక లైవ్ ఉంటుంది. ఆ లైఫ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆ కార్డు కూడా ఒక టెక్నికల్గా కానీ, ఈ రోజున టెక్నాలజీని ఉపయోగించుకొని కార్డును ఎంత గొప్పగా తయారు చేయాలి, ఎంత పర్మనెంట్ వాల్యూతో ఉండాలి, టెక్నికల్గా కానీ సాంకేతికంగా ఎలా ఉండాలనేటువంటి దాన్ని కూడా ఆయన అంతో శ్రద్ధ తీసుకొని అందరి మన కార్మికులు అందరి యొక్క సహకారంతో వారి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి వారి గొప్పతనానికి వారి సహృదయతకు నిదర్శనం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మాకు తెలుసు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల విస్తృతిని రాసినటువంటి వలన ఆ సేవా కార్యక్రమాల్లో వెనుక ఉన్నటువంటి ఉదాత్తతని, ఆ గొప్పతనాన్ని, ఆ ఔదార్యాన్ని మేమెంతో ఎన్నో సందర్భాల్లో రాసినటువంటి ఆ రోజుల్లో 185 ప్రాంతంలో పత్తి రైతులను కాపాడటం కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి చేయూత మొదలుకొని ఎన్నెన్నో సందర్భాలలో ప్రత్యక్ష సాక్షిని నేను ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి. ఒక్కొక్క సందర్భంలో రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసి, ప్రభు పలానా వాళ్ళు తెలుసా నీకు, పలానా బాబ్జీలు తెలుసా నీకు అంటే, సార్ సార్ తెలుస్తారంటే, ఒకసారి రాగలవా అంటే వెళ్తే, ఆ టైంలో వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆయన సహాయం చేసినప్పుడు, ఆ చనిపోయినటువంటి ఒక ఫోటోగ్రాఫర్కి ఆయన రాత్రి 10 గంటలప్పుడు వెళ్ళి, ఆ రోజుల్లో నేను చెప్పేది 1996 ఆ ప్రాంతంలో 50,000 రూపాయలు 2 గంటకి తెలియకుండా ఆ ఫ్యామిలీకి ఇచ్చేసి రావటం, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఇక చెప్పుకుంటే, మా జర్నలిస్టుల విషయంలో కానీ మిగతా ఎవరి విషయంలో తోటి కార్మికులకు కానీ సినీ వర్కర్స్కి కానీ తోటి కళాకారులకు కానీ ఏదైనా జరిగిందని తెలిస్తే ఆయన స్పందించే విధానం అనేటువంటిది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తి కిరీటంలో ఎన్నెన్నో బిరుదులు ఉన్నాయి, ఎన్నెన్నో గొప్ప గొప్ప ఇవి ఉన్నాయి, ఆయనకి కితాబులు ఉన్నాయి. ఈ రోజున మరొక కొత్త కితాబుతో ఉడుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారికి. ద యోధ ఆఫ్ చారిటీ అండ్ సర్వీస్, గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ ద యోధ ఆఫ్ చారిటీ అండ్ సర్వీస్ మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా జర్నలిస్ట్ యూనియన్కి కూడాను, ఈ సినీ కార్మికుల దీంట్లో అందరితో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసేసి మా సంక్షేమం పట్ల కూడాను ఆయన ఎంతో శ్రద్ధ కనపరచడం, అలాగే మా జర్నలిస్ట్ యూనియన్లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషనే కాదు, మా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మా మిత్రులు లక్ష్మీనారాయణ, రఘు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీఆర్ ఆల్ ద ఎంటైర్ మీడియా ఇస్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు చిరంజీవి గారు. రఘు.